ప్రస్తుతం చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఇరుక్కోవడం జరిగింది చాలా స్పష్టంగా ఈ కుట్రలకు పాల్పడ్డారు అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్మతం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు అందుకని ఎక్కడ చాలా నిశ్శబ్దమైన వాతావరణం అయితే కనిపిస్తుంది పూర్తిగా పోలీసులు సైతం విజయవాడ నగరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడం జరిగింది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది కీలకమైన నేతలను కొంతమంది తెలుగుదేశం నేతలు ఇక్కడ కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారందరినీ కూడా నచ్చజెప్పి వెనక్కి తిప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతాయి ఆ వాదనలో చాలా స్పష్టంగా సిఐడి ఏ విధంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది అసలు మొట్టమొదటి 2017లోనే జీఎస్టీ అధికారులు ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి గుర్తించడం ఆ సందర్భంలో జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి నోటీసులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నోటీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా రికార్డులన్నింటినీ కూడా ట్యాంపరింగ్ చేయడం రికార్డులు మాయం చేయడం చూస్తే మొత్తం ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా నిధులను దారి మళ్లించడం నిధులు మొత్తం దిగమింగడం కోసమే ఈ విధంగా పాల్పడ్డారనేది అయితే సిఐడి చాలా స్పష్టంగా పేర్కొంటుంది దీనికి సంబంధించి వాదనలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు కోర్టు హాల్లో ఉదయం 6 గంటల నుంచి కూడా వేచి ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తే కనుక దాదాపుగా ఒక 4 గంటల పైన అవుతుంది ఈ వాదనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే కనుక మరికొన్ని గంటల పాటు ఈ వాదనలు కొనసాగే అవకాశం ఒకవైపు నుంచి ఏ విధంగా ఈ కుట్రకు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు ఏవన్ ముద్దాయిగా ఎందుకు చేర్చాల్సి వచ్చింది గతంలో మనం చూస్తే కనుక ఏవన్గా సుబ్బారావు అని పేర్కొన్నప్పటికీ కూడా మొత్తంగా ఈ ప్రక్రియ అంతా కూడా చంద్రబాబు నాయుడు కొనసాగాలనే జరిగింది అదేవిధంగా కిలార్ రాజేష్ ద్వారా నారాయణ లోకేష్ కూడా ఇందులో డబ్బులు ముట్టాయి ఇందుకోసమే నారా లోకేష్ పేరు కూడా ఇందులో చేర్చడం జరిగినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ పేరు కూడా వినిపించింది గతంలో అచ్చెన్నాయుడు కూడా ఇదే కేసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా అచ్చెన్నాయుడికి సంబంధించిన మనం వ్యవహారం చూస్తే కనుక అతని పేరు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు అతను స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అప్పుడు మంత్రిగా వ్యవహరించారు అచ్చెన్నాయుడు ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు కనుసనంలో ఈ కుట్ర అంతా కూడా కొనసాగింది ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడే ఈ కుట్రకు బాధ్యుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మొత్తం అంతా కూడా జరిగింది అనేది చాలా ట్రాన్స్పరెన్సీగా పూర్తి స్థాయిలో దర్యాప్తులో బట్టబయలుదేరిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే సిట్టి అధికారులు సైతం ఏ విధంగా సెక్షన్లు నమోదు చేశారు ఏ విధంగా సెల్ కంపెనీల నుంచి అంటే ఏ విధంగా ప్రభుత్వం నుంచి డిజైన్ టెక్కు అదేవిధంగా అంటే సిమెన్స్ ద్వారా డిజైన్ టెక్కు డిజైన్ టెక్ నుంచి ఏ విధంగా షెల్ కంపెనీలకు మళ్ళీంది మొత్తం వివరాలన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది ఈ విధంగా చూస్తే కనుక ఏ కంపెనీలు దాదాపుగా 10 షెల్ కంపెనీలకు ఈ విధంగా ఈ నిధులు దారిమన్నట్టుగా తెలుస్తుంది ఈ నిధులన్నింటినీ తిరిగి ఏ విధంగా హవాలా రూపంలో తిరిగి వెనక్కి తెచ్చుకున్నారు ఏ విధంగా మళ్ళీ హవాలా రూపంలో ఈ వీళ్ళందరికీ మళ్ళీ ఈ నిధులు చంద్రబాబు నాయుడు చేరాయి వీటన్నింటినీ కూడా చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓవరాల్గా చూస్తే కనుక సిట్ అధికారులు అయితే దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది మరోవైపున మన అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లోనే దీని మీద మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం గతంలోనే 2017-18 సందర్భంలోనే దీనికి సంబంధించి జీఎస్టీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఫిర్యాదులు దీంట్లో పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఆ కేసును తిరిగి ఏసీబీకి బదలాయించడం ఏసీబీ నుంచి తిరిగి సిట్కు ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేసి సిట్ ద్వారా ఈ విచారణ 2 ఏళ్ల పాటు జరిగింది ఈ విచారణలో చాలా విస్తుపోయే విషయాలు అయితే బయటపడాయని చెప్పుకోవచ్చు ఇందులో చాలా సంచలన విషయాలు ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉన్న దృష్ట్యా ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని వారం రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇస్తారా లేదా పోలీస్ కస్టడీకి ఇస్తే కనుక ఏ విధంగా లోతైన విషయాల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది పాత్రలు ఏ విధంగా బయటపడతాయనేది తెలియబోతుంది ఇందులో చూస్తే కనుక ఇక్కడితో చంద్రబాబు నాయుడుతో అరెస్టులో ఆగిపోయే అవకాశాలు లేదు ఎందుకంటే ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు ఇప్పుడు 8వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఇందులో అరెస్ట్ కావడం జరిగింది మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కనుక నారా లోకేష్ మీద కూడా ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఉండడం కూడా అతనికి కూడా అరెస్టు తప్పదనేది ఈ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా చూస్తే కనుక చాలా ఉత్కంఠమైన వాతావరణం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కోర్టు హాల్లో న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగింది కోర్టు ముందుగా న్యాయవాదులతోటి కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఏ విధంగా వాదనలు కొనసాగితే చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తారా జైలుకి పంపిస్తారా అనేది ఒక ఉత్కంఠ అయితే న్యాయవాదుల్లో కూడా కనిపించింది ఈ నేపథ్యంలోనే మొత్తం పెద్ద ఎత్తున న్యాయవాదులు తల రావడంతో అక్కడ వాదనలు వినడానికి కానీ వాదనలు వినిపించడానికి కొంత డిస్టర్బెన్స్ ఉంటుందనే ఒక అవకాశం ఇదితో డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉండడంతో న్యాయమూర్తి కూడా 15 మంది చంద్రబాబు తరపున 15 మందికి అదేవిధంగా సిఐడి తరపున 15 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల్లోనే ఈ వాదనలు పూర్తి కాబోతున్నాయి మొత్తం సిట్ ఏ విధంగా దర్యాప్తు చేస్తే అనేది కూడా ప్రస్తుతం అయితే అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అయితే ఈ వివరిస్తున్నారు